అట్లాంటా జార్జియాలో ఒక 2 ఎకరాల్లో మునగాకు గోంగూర పండిస్తున్నాము. ఇది మునగాకు మిడ్ ఆఫ్ మేలో సీడ్స్ వేసాము. ఈ మునగాకు బ్రాంచ్ కట్ చేసి దీన్ని ఇండియన్ కమ్యూనిటీకి ఇండియన్ స్టోర్స్కి ఇక్కడ అమ్ముతాము. ఇది మునగాకు ODC3 వెరైటీ. ఇక్కడ కిందంతా షీట్స్ వేసి వీడ్స్ రాకుండా ఆ షీట్స్లో హోల్స్ చేసి అందులో సీడ్ వేసి రపించుతాం. ఇక్కడ మునగాకు అక్టోబర్ ఎండ్ వరకు మనకి ప్రొడక్షన్ వస్తుంది. అక్టోబర్ ఎండ్ తర్వాత కోల్డ్ స్టార్ట్ అయిన తర్వాత నుంచి ఈ ప్రొడక్షన్ బాగా తగ్గిపోతుంది. అప్పుడు మొక్కలు తీసేసి ఇంకా వింటర్లో ఏమి చేయము. ఇక్కడ మెయిన్ పంటలు మునగాకు అండ్ గోంగూర. కొన్ని చోట్ల ఈ బాటిల్ గార్డ్స్ ఇటువంటివి కూడా వేసాము. ఇది కంప్లీట్ ఆర్గానిక్ ఫామ్, సింథటిక్ న్యూట్రియన్స్ ఏమీ వాడట్లేదు. ఇక్కడ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ గోంగూర ఇక్కడ ఉంది. రెడ్ స్టెమ్, గ్రీన్ స్టెమ్, ఇవి కొన్ని పూల వెరైటీస్. ఇంతకుముందు ఉన్న ఫామ్లోంచి విత్తనాలు పడి వచ్చినాయి. ఈ గోంగూరను మొదటి వరకు కోసి మళ్ళీ పెరిగేట్టు వదిలేస్తాం. ఇది గోంగూర ఎలా పుష్గా వస్తుంది. అది ఇదంతా 1 or 2 సీడ్స్ నుంచి వచ్చింది గోంగూర. ఈ ఈ పెద్ద బుష్ మొత్తం కూడా 1 or 2 సీడ్స్ నుంచి. ఇది యాక్చువల్గా ఒకే ఒక్క సీడ్ ఇది మొత్తం బుష్ ఇది. ఈ ప్యాచ్ మొత్తం గోంగూర. ఇక్కడ ఓఎంఆర్ఐ లిస్టెడ్ న్యూట్రియన్స్ లైక్ అగ్రో థ్రైవ్ వాడతాం. ఇందులో ఫిష్ ఫర్టిలైజర్ నుంచి తయారు చేసింది న్యూట్రియన్స్. అది ఇన్సెక్టిసైడ్కి పైగానిక్ వాడతాము. పైగానిక్ అంటే పెరిత్రిన్ అనే మాలిక్యూల్ నుంచి చేసింది. పెరిత్రిన్, క్రిసాంతిమం, ఈ ఫ్లవర్స్ నుంచి చేసిన ఎక్స్ట్రాక్ట్. అది ఇక్కడ లోకల్ ఓఎంఆర్ఐ బాడీ నుంచి అప్రూవ్ చేసిన న్యూట్రియన్స్, ఫర్టిలైజర్స్, ఇన్సెక్టిసైడ్స్ వాడతాం. ఇక్కడ మెయిన్ ప్రాబ్లమ్స్ మనకి జపనీస్ బీటిల్స్ ఎక్కువ ఉంటాయి. ఇక్కడ ఇవి మంచి పాలినేటర్స్. మనకి ఈ ఫ్లవర్స్ వల్ల మంచి పాలినేటర్స్ వస్తున్నాయి. ఇక్కడ ఈ జపనీస్ బీటిల్స్కి ట్రాప్స్ వాడతాం మేము. డిఫరెంట్ ఇన్సెక్టిసైడ్స్ ఉండడం వల్ల ఈ పెస్టిసైడ్, ఆర్గానిక్ పెస్టిసైడ్ వాడతాము.
ఇది జపనీస్ బీటిల్ ట్రాప్. ఇది స్పెక్ట్రోసైడ్ అనేది కంపెనీ పేరు, బాగే బగ్. ఇటువంటి ఎవ్రీ 5000 స్క్వేర్ ఫీట్కి ఒక ట్రాప్ పెడతాం. ఇది సొరకాయ పాదులు. గడ్డి లాన్ మూవర్ పాడైపోవడం వల్ల గడ్డి మెయింటైన్ చేయలేకపోతున్నారు ఇక్కడ. సో ఈ సొరకాయలు ఈ గడ్డిలో పెరిగి సొరకాయ గోంగూర మునగాకు వీటితో పాటు టమాటో, వంకాయ, పచ్చిమిరపకాయ, బంతిపూలు కూడా చేస్తాము. ట్రాన్స్పోర్టేషన్కి యూస్ చేసే ట్రక్ ఇది. ఇది స్ప్రేయర్, దీంతో స్ప్రే చేస్తాం. రోడ్డుకి రెండు పక్కల ఉన్న ప్యాచెస్ వీటిలో గోంగూర, బంతిపూలు ఇవన్నీ పెంచుతున్నాము. ఒక సైడ్ అంతా ఎల్లో కలర్ బంతిపూలు వేసాము. ఇది పాలినేటర్స్ అట్రాక్ట్ చేయడానికి, పెస్ట్ రిపెల్లెంట్, సాక్రిఫైషియల్ క్రాప్ కూడా పనిచేస్తుంది. బంతిపూలకి పండుగలు వచ్చినప్పుడు మంచి సీజన్ ఉంటుంది. ఇక్కడంతా కూడా గోంగూర, డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ గోంగూర. ఇది మోస్ట్లీ మన వాళ్ళు ఇష్టపడేది ఎర్ర గోంగూర. దీన్ని పచ్చడికి వాడతారు. మేము పచ్చడి కూడా ప్రాసెస్ చేయడం మొదలుపెట్టాము. ఇది బచ్చల కక్కు. బచ్చలకుని ఇలాగ ఫెన్స్ మీదకి పాకించి దీన్ని కట్ చేసి అమ్ముతాం. టొమాటోస్ పచ్చిమిరపకాయలు ఇంకా వాలంటీర్స్ వచ్చినప్పుడు హార్వెస్టింగ్ ఈజీ ఉంటుంది. లేకపోతే ఇన్ని పచ్చిమిరపకాయలు కూడా చాలా కష్టం. ఇవన్నీ వంకాయ చెట్లు. ఇక్కడ గ్రీన్ వంకాయ వేసాము. ఇంకా పెద్దది అవుతుంది. ఇది ఇప్పుడు వంకాయ హార్వెస్టింగ్ సీజన్ మొదలైంది. ఇంకొన్ని రోజులకి బాగా కాస్తాయి. ఇవన్నీ వంకాయ చెట్లు. ఇంతకుముందు ఉన్న ఫామ్ నుంచి వచ్చిన గుమ్మడికాయ. ఈ కలర్ ఇంకొంచెం ఎల్లో అయిన తర్వాత ఈ గ్రీన్ కూడా అప్పుడు దీనికి వస్తాం. స్పెగటీ స్క్వాష్ లోకల్ వెరైటీ. ఇది లోపల నూడిల్స్ లాగా ఉంటుంది, మంచి న్యూట్రిషియస్. కాంబినేషన్ గోంగూర, వంకాయ, బంతిపూలు, ఈ పొద్దుతిరుగుడు పూలు ఇక్కడ వేసాము మెయిన్ లుక్ కోసం, ప్లస్ పాలినేటర్స్ కోసం.
ఇక్కడ దొండకాయలు ఇక్కడ మనకి దొండ కాయలు కన్నా దొండ స్టెమ్స్ నుంచి స్టెమ్స్ కట్టింగ్స్ నుంచి అందులో చేసే మొక్కల నుంచి ఎక్కువ బెటర్ బిజినెస్ వస్తుంది సో అందువల్ల దీన్ని స్టెమ్ గ్రోత్ కోసం ఫోకస్ చేస్తున్నాం కంప్లీట్లీ ఆర్గానిక్ వి చాలా టేస్ట్ బాగుంది ఇది కూడా గోంగూర టచ్ మొత్తం ఇదంతా ఎర్ర గోంగూర గ్రీన్ గోంగూర ఇక్కడ ఆరెంజ్ బంతిపూలు ఇదంతా జస్ట్ ఒక చెట్టు నుంచి ఇదంతా సాటర్డేస్ జనరల్గా చాలామంది వాలంటీర్స్ వస్తుంటారు వాళ్ళు హెల్ప్ చేస్తుంటారు వీడ్స్ తీయడానికి హార్వెస్ట్ చేయడానికి ఏదన్నా ఫార్మ్ యాక్టివిటీస్ చేయడానికి మోస్ట్లీ వీకెండ్స్ ఫార్మ్ యాక్టివిటీస్ చేస్తాం వీక్ డేస్ ఈవినింగ్స్ కూడా చేస్తాము ఇక్కడ లోకల్ స్టోర్స్ స్పైసెస్ అట్ సాయి మార్కెట్ సువిధ వీళ్ళందరిలో అన్నింటికి మనం సప్లై చేస్తాం హార్వెస్ట్ ఉన్నప్పుడు కంప్లీట్ ఆర్గానిక్ అవ్వడం వల్ల సింథటిక్ ఫర్టిలైజర్స్ వేసి పెంచినంత రెగ్యులర్ ఎవ్రీ వీక్ ప్రొడ్యూస్ రాదు బట్ వెరీ న్యూట్రిషియస్ అండ్ సేఫ్ ఫుడ్ వల్ల చాలామంది మన ఫామ్లోకి వచ్చి పిక్ చేసుకోవడానికి ప్రిఫర్ చేస్తారు ఇదొక లీజ్డ్ ఫామ్ ఈ ఫామ్లో మనం ఒక 2 ఏకర్స్ తీసుకుని ఇందులో మనం పండిస్తున్నాము అందువల్ల విజిటర్స్ని రెగ్యులర్గా అలౌ చేయడానికి లేదు అందువల్ల మేము ఉన్నప్పుడు మాత్రమే వాలంటీరింగ్కి వచ్చి మాతో పాటు అందరూ వర్క్ చేస్తారు